మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు 700 శ్లోకాలు ఇచ్చారు. 700 శ్లోకాలు ఎంత గొప్ప శ్లోకాలు అంటే, ఇప్పుడు మీకు కొన్ని శ్లోకాలు ఇచ్చారు కదా, ఇవన్నీ భగవద్గీతలో శ్లోకాలు అన్నమాట. ఏంటి ఏం చెప్పారు మనకి, ఏ ఆహారం తీసుకుంటే గొప్పగా అవుతావు, అలాగే ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది, ఎటువంటి జ్ఞానం కావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ గొప్పవన్నీ చెప్పారు అంతేనా కదా. సో కాబట్టి ఈ గొప్ప లక్షణాలు ఇచ్చేటువంటి ఇది మత గ్రంథం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మత గ్రంథాలు రకరకాలు ఉంటాయి, ఈ దేవుడు ఈ పేరు ఈ గొడవ అవి అందరిదు, అదేం లేదు. నీ మనసు ఎలా ఉండాలి, నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు ఏ విధంగా గొప్పవాడి అవ్వాలి, ఈ విధంగా చెప్పారు అన్నమాట. అర్థమైందా, అందులో అన్ని యోగాలు చెప్పారు. 4 యోగాలు ముఖ్యంగా కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, రాజయోగ. 4 యోగాలు ఏమిటి, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ అండ్ రాజయోగ. రాజయోగ కింగ్ ఆఫ్ ఆల్ ది యోగాస్ అన్నమాట, రాజయోగ. ఇలా 4 యోగాలు ఇచ్చారన్నమాట. అందులో రాజయోగంలో మనకి అష్టాంగ యోగా ఇచ్చారన్నమాట. ఇది ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పించి అన్నిటి చేయాలంటే యమ నియమాలు ఒక 10 కమెండ్మెంట్స్ ఇచ్చారన్నమాట. మనిషిగా మారాలంటే ఒక 10 విలువలు పాటించండి అన్నారు. దాంట్లో ముఖ్యమైనది సత్యము అని